డాడీ. ఎక్కడున్నావురా? ఇక్కడే బయట ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఏం లేదు. పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ, నాకంతా తెలుసు. ఇప్పుడు ఏమంటావు? అసలే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, నువ్వేదన్నా న్యూసెన్స్ చేస్తే అది నా మెడకు చుట్టుకుంటుంది. నీ రాజకీయాలకి నాకు లింక్ పెట్టద్దు. అదే రాజకీయం నిన్ను ఇన్ని రోజు నుంచి కాపాడుతుంది, అది ముందు తెలుసుకో. నాకు అవన్నీ చెప్పొద్దు. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, ముందు ఇంటికి రా. ఓకే. ఇక్కడేం చేస్తున్నారు? నాకు తెలుసు మీరెందుకు ఇక్కడ ఉన్నారో. కంప్లైంట్ బాక్స్ ఎత్తుకెళ్లి వాళ్ళ మీద అటాక్ చేశారంటే మీరు చేసింది చాలా పెద్ద నేరం. రేపొద్దున యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ గా మిమ్మల్ని సస్పెండ్ చేయబోతున్నాను. అనవసరంగా ఈ రాత్రికి జూనియర్స్ మీద గొడవ చేశారో జైలు పాలవుతారు. అయితే కానీ సారీ సార్, చేసేవన్నీ చేసి సారీ చెప్తే సరిపోతుందా? మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. నీ మీద ఇప్పటికే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. Now this is the final. మళ్ళీ జరిగితే యువర్ కెరీర్ విల్ బి స్పాయిల్డ్. ముందు అపాలజీ లెటర్ రాసి. ఓకే సార్. సూర్య, నీకోసం సింధు అనే అమ్మాయి వచ్చింది. హాయ్ సింధు. ఏంటి సూర్య, ఈ గొడవలు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, భయపడకు. సూర్య, సింధు క్యాజువల్గా బయటకెళ్దామా? సింధు, ఒక విషయం. ఏంటి? చిన్న పజిల్. అదిగో నువ్వు మళ్ళీ అదే మూడ్లో ఉంటున్నావు. వద్దులే వద్దులే. బాగానే ఉన్నాను, చెప్పు. పక్కా? పక్కా. ఓకే. ఒక జడ్జికి ఒక ఎస్ఐ కొడుకు అవుతాడు, కానీ ఆ ఎస్ఐకి ఆ జడ్జ్ తండ్రి కాడు. ఎందువల్ల? ఏంటి, రిపీట్ రిపీట్. ఒక జడ్జికి ఒక ఎస్ఐ కొడుకు అవుతాడు, కానీ ఆ ఎస్ఐకి ఆ జడ్జ్ తండ్రి కాడు. ఎందువల్ల? ఓకే, ఎందువల్ల? ఒకవేళ టెస్ట్ ట్యూబ్ బేబీనేమో. పిచ్చి డాక్టర్ అమ్మా, నీ డాక్టర్ బుద్ధులు పక్కకు పెట్టి ఆలోచించమ్మా. ఎలా? ఒకవేళ చిన్నప్పుడే ఎస్ఐని ఆ జడ్జ్ దత్తత తీసుకుని ఉండొచ్చుగా. కాదా? మరెలా? ఓడిపోయావా ఓడిపోయావా? ఆ కాకు చెప్తా, కాస్త టైం ఇవ్వు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. యువర్ టైం ఇస్ అప్. ఎలా చెప్పు. ఎలా అంటే ఆ జడ్జ్ తల్లి కాబట్టి. తల్లా? జడ్జ్ అనగానే మగవాళ్ళే ఉంటారని ఆలోచించావు కదా, గెస్ట్ చేసా. ఏంటి కోపమా? ఏదో నవ్విద్దామని కొట్టు. నిజంగానే కొట్టదు కదా. అమ్మాయ్యా మొత్తానికి నవ్వే. హాయ్, ఐమ్ ఏ పోర్ట్రేట్ ఆర్టిస్ట్. దిస్ ఈజ్ యువర్ పోర్ట్రేట్. నైస్ కపుల్. హే యా, వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ యార్. ఓ రియలీ? ఐఎమ్ సో సారీ. బాయ్ బాయ్. థ్యాంక్స్. పరిచయం. హాయ్ సూర్య. సింధు చున్ని. అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ షుడ్ బి అన్కండిషనల్. నా కోసం గొడవ. హే మాధురి. హాయ్ చెరీ. వన్ సెకండ్. రే పర్సనల్, దూరంగా వెళ్ళరా. దూరంగానా? దూరం కాదు, ఫర్లాంగ్ వెళ్తాం. అది బిల్డింగ్ ఎక్కుతాం. మాకు కాల్స్ వస్తామా? మేము పర్సనల్ మాడతాం. ఎక్కి మాట్లాడుకోబోరా. ఎక్కుతాం. హలో రెస్పెక్ట్. హాయ్ మాధురి. ఏంటి బిజీనా? లేదు లేదు లేదు, ఇక్కడ కుఫ్లిగాడు ఉన్నాడు. వస్తాను రా. వాడి వల్ల నా లైఫ్ లో ఫ్రీడమ్ లేకుండా పోయింది. చ
చెప్పు చెప్పు. నీకు గుడ్ న్యూస్. ఏంటి, మనం కలవబోతున్నామా? పర్వాలేదే, బాగానే గెస్ చేసావు. ఎలా గెస్ చేసావు? గుడ్ న్యూస్ అంటే మనం కలవడమే కదా, అంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది? ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం? ఎలా అంటే ఏకాంతంగా సెలబ్రేషన్స్ లో, క్యాండిల్ లైట్ డిన్నర్ లో ఒకరినొకరం చూసుకుంటూ. ఓన్లీ యూ అండ్ మీ. ఓకే, బాయ్. అక్కడే మిగతానరా? ఇష్టం బాగా పీక్కో. ఎక్కడ ఎక్కను, దిగటలరా? నువ్వు అక్కడే చావరా. Hi dear. Hi Cherry. Where are you? On the way. Here everything okay. I am waiting for you baby. Yeah yeah, I'm coming. Sekkalane unnanu, vachestunnanu. La 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 la. Ooh. Dostunora. Wow, beautiful, amazing, candlelight dinner, ekantam. ఇది ఇవ్వండి, ఇక్కడికి వచ్చింది. ఇది ఇక్కడ కూర్చుంది, కుంభదేశం మాదిరి కాదు కదా. హలో, నేను ఫీల్ చెప్పాను, నువ్వు ఫీల్ అయ్యేలా చేసావు. థ్యాంక్స్ అ లాట్. వెర్ ఆర్ యూ? హలో హలో, ఎక్కడున్నావు? నేను నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఎక్కడ? ఒక్కసారి వెనక తిరిగా. తిరిగాను. ఒక్కసారి కళ్ళు మూసుకోవా. అలాగే ఉండు, చిల్లిపి. అలాగే ఉండు. ఎక్కడున్నాడు? క్లైమేట్ కూల్ గా ఉంది కదా సూర్య. వీకెండ్ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు, నువ్వు పిలిస్తే మళ్ళీ మీ ఇంటికి డిన్నర్కి వద్దామని. మరి మీ ఊరికి నన్ను ఎప్పుడు తీసుకెళ్ళవా? ఇదిగో అక్కడి నుంచే ఫోన్. నానమ్మ. ఇదిగో ఒక్క నుంచి సింధుతో మాట్లాడు. హలో అమ్మాయి, బాగున్నావా? నీ గురించి మా వాడు అంతా చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు మంచి పిల్లవని. మీరు స్నేహితులంటగా వాడిని నేనే పెంచాను. వాడికి అమ్మా నాన్న లేరు. నీకు ఇష్టమైతే మీ పెద్దలతో మాట్లాడి మీ పెళ్లి చేయిస్తాను. ఆ విషయం మీ మనవుడితోనే చెప్పండి. సూర్య. నాన్నమ్మా చెప్పు. ఇంటికి ఎప్పుడు వస్తున్నావయ్యా? హాలిడేస్ లో వస్తున్నా. ఎందుకు? వచ్చేటప్పుడు ఆ పిల్లని తీసుకురా. సరే ఉంటాను, బాయ్. ఏం చెప్పింది? ఏం లేదు, నేను ఇంటికి తీసుకురమ్మంది. మరి ఎప్పుడు వెళ్దాం? హాలిడేస్ లో వెళ్దాం.